నా పేరు బాషపత్తిని రాజేశం. నేను తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. జనాభాలో దాదాపు 12% ఉన్నటువంటి పద్మశాలీలు అనేక రంగాలలో, రాజకీయ రంగంలో కానీ ఇంకా ఇతర రంగాలలో వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించట్లేదు. దీనికి గాను విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠశాలను వెలికి తీసి వాళ్లను అన్ని రంగాలలో పద్మశాలి విద్యార్థులు రాణించే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఎవరైతే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎంసెటు, జేఈ, నీటు ఇలాంటి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి ప్రతిభగల విద్యార్థులను మేము తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తరఫున వారిని గౌరవించి మా యొక్క అవార్డు ఇచ్చి వారిని రాబోయే ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పేసి, వారు సమాజానికి అనేక రంగాలలో సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రతిభా పురస్కారాలను అవార్డు చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా చిన్న కార్యక్రమం అయినా కూడా అనేక మంది దీనికి స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా తరఫున నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో అనేక రంగాలలో, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పద్మశాలి ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కానీ వారికి పేరు చివర ఎలాంటి ట్యాగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి సరైనటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. అని మిగతా వర్గాల వారికి రెడ్డి కానీ రావు కానీ అనేక పేరు చివరన ట్యాగ్స్ ఉండటం వల్ల వాళ్ళు పరస్పరం సహకరించుకొని అనేక రంగాలలో ముందంజలో ఉంటూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో, అనేక ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్నటువంటి పద్మశాలి ఉద్యోగులందరినీ కూడా సమీకరించి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, వాళ్ళంతా కూడా పరస్పరం సహకరించుకొని వారి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వర్తించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘాన్ని ఈగ వెంకటేశ్వర్లు గారు వరంగల్లో స్థాపించడం జరిగింది. దానికి అనుబంధంగానే హైదరాబాద్ జిల్లాలో నవంబర్ 2017లో ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మేము జనవరి 2018 నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం రోజు మ్యారేజ్ బ్యూరో కూడా నడపడం జరుగుతూ ఉంది. అనేక మోసాలతోని అనేక మంది వధూవరులు మోసపోతున్నారు. దీన్ని అరికట్టడం కోసం ప్రతి నెల మొదటి ఆదివారము హైదరాబాద్లో అల్కాపురంలో మాకు ఉన్నటువంటి కార్యాలయంలో పద్మశాలి మ్యారేజ్ బ్యూరోను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పద్మశాలి కులస్తులందరికీ కూడా మ్యారేజ్ బ్యూరో ద్వారా సరైనటువంటి వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని మా మ్యారేజ్ బ్యూరో ద్వారా కల్పించడం జరుగుతూ ఉంది. దాదాపు 70 మంది దీనిలో నమోదు చేసుకోవడం జరిగింది. ఈ ప్రధాన కారణాలతోనే పద్మశాలి ఉద్యోగులు మరియు పద్మశాలి సమాజాన్ని సంఘటీకృతం చేయడం కోసము పద్మశాలి ఉద్యోగుల సంఘాన్ని స్థాపించి ఈ సమాజ సేవ కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ